ఒకవైపున విదేశీ పర్యటనలోనే మూసీని పూర్తిగా సుందరీకరణ చేయడం కొరకు, ప్రక్షాళన చేయడం కొరకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పని చెప్పారు. జాతీయ బ్యాంకుల రుణాలు పొందుదామని, ఆ తర్వాత దాని ద్వారా ఏదో పనులు చేపడదామని, పనులు అప్పగిద్దామని. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే చెప్పారు, విదేశీ పర్యటన నుంచి రాగానే ట్యాంక్ బండిని కొబ్బరి నీళ్లతో నింపుతామన్నాడు. అటువంటి టెక్నాలజీ వచ్చిందన్నాడు, అటువంటి పరిజ్ఞానం ఉందన్నాడు. 10 సంవత్సరాలు పూర్తయింది, ట్యాంక్ బండిలో కొబ్బరి నీళ్లు ఈ రోజు వరకు కూడా ఎక్కడ నింపల. మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మూసీగా నది 53 కిలోమీటర్ల మూసీ నదిని విదేశాల్లో పర్యటించి కలిసి మాట్లాడి అప్పటి అధికార బృందమే, ఇప్పుడు కూడా ఈయనంట వెళ్ళిన అధికార బృందమే మూసీని సుందరీకరణ ప్రక్షాళన చేస్తామని చెప్పంటున్నారు. అసలు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాంట్రాక్టర్లుగా పేర్కొంటా ఉన్నా నేను, నడిపిస్తున్నది కాంట్రాక్టర్లుగా నేను అభివర్ణిస్తా ఉన్నా. బ్యాంకు రుణాల ద్వారా ప్రాజెక్టులు చేపట్టాలని ఆ ప్రకారంగా అందినంత దండుకోవాలని చెప్పని అప్పటి బీఆర్ఎస్ వివరించింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పందాల్లో పయనిస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా విషయాల్లో బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏ రకంగా కలిసి నడుస్తున్నారు, ఏ రకంగా కలిసి నడవబోతున్నారు, ఏ రకంగా కలిసి ఆలోచిస్తున్నారు, ఏ రకంగా కలిసి పనిచేయాలి ముందుకెళ్తున్నారు అన్నటువంటి విషయాలకి అనేక ఉదాహరణలు మనకి కనబడుతున్నాయి అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఒక వ్యవహారం అని చెప్పని పేర్కొంటూ